రాజేష్ గారు, నాకు తెలిసి ఆ పాన్ ఇండియా వర్డ్ వాడకండి. మేమేమవుతామంటే ఈ సినిమా, బికాస్ మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి ఐమ్ టేకింగ్ ద ఆపర్చునిటీ సార్ టు ఆన్సర్ మీ క్వశ్చన్, ఈజ్ అ మల్టీ లాంగ్వేజ్ ఫిలిం అండి. అంటే ఈ సినిమా మనం చూస్తే మన ఇండియన్ కల్చర్ గురించి, మన ఇండియన్ హెరిటేజ్ గురించి మాట్లాడుతూ చేసిన సినిమా ఇది. అండ్ మన కల్చర్ ఎంత గొప్పదో మనం చాలా తక్కువ మాట్లాడుకుంటాం ఈ మధ్య. అంటే ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ వన్ రిలీజన్ అట్లేదు, ప్రతి రిలీజన్, ప్రతి ఇండియన్, ప్రతి భారతదేశవాసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు గర్వపడే సినిమా చేద్దాం అనుకున్నాం. అండ్ ఈ సినిమాలో నేను ఇప్పుడు చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ద హీరో అండి, కృష్ణుడు ఈజ్ ద హీరో ఆఫ్ ద ఫిలిం అండి. కృష్ణ భగవాన్, కృష్ణ తత్వం, లార్డ్ కృష్ణ గురించి ఈ సినిమా మాట్లాడుతూ తీసిన సినిమా ఇది. ఇది నేను ఎక్కువ చెప్పకూడదు, మా డైరెక్టర్ చంపేసేలా ఉన్నారు. బట్ ఐ వాంట్ టెల్ దట్ అందుకే ఇది మల్టీ లాంగ్వేజ్ సినిమా అండి. ఇది హిందీలో చూడాలి, భాషకి అతీతం కాకుండా, ఒక వర్గ ఒక ప్రేక్షకులు కాకుండా ప్రతి ప్రేక్షకుడు. ఎందుకంటే కృష్ణతత్వం మీకు తెలుసు, కృష్ణుడికి ఫ్యాన్స్ ఇక్కడే కాదు, ప్రపంచంలో ప్రతి ఉన్నారు. సో అందుకే మమ్మల్ని ఇస్కాన్ వాళ్ళు కూడా దే కాల్డ్ అస్ అండ్ ఇన్వైటెడ్ అస్. నెక్స్ట్ మేము హిందీ ట్రైలర్ ఏదైతే ఉందో దో మేము ఇక్కడ చూపించలేదు, బికాస్ వీఆర్ గోయింగ్ టు బృందావన్ ఇన్ ఢిల్లీ అండ్ ఇస్కాన్ టెంపుల్లో మేము దాన్ని హిందీ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం. సో ప్లీజ్ విష్ అస్ లక్, మన తెలుగు సినిమా అన్ని భాషల్లోకి వెళ్తుంది అంటే. సో